విద్యార్థి దశలో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ద్వారా అవగాహన కలిగించే ప్రోగ్రామ్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లూరయ్య కొనియాడారు. ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కెరీర్ గైడెన్స్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులు సరైన కోర్సులను ఎన్నుకునే విధంగా శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో కెరీర్ గైడెన్స్ నిర్దేశకుడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లూరయ్య కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించారు. మండల పరిధిలోని అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జీవితంలో స్థిరపడటానికి సరైన కోర్సులను ఎన్నుకునే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లూరయ్య ఉదయం న్యూస్తో మాట్లాడుతూ చదువుకునే దశలో విద్యార్థికి ఎలాంటి కోర్సులు తీసుకోవాలని అవగాహన ఉండాలని, వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి మంచి ఉద్యోగాలు సంపాదించడానికి కెరియర్ గైడెన్స్ ద్వారా వారికి సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ఈ కెరీర్ గైడెన్స్లో అన్ని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసేటువంటి పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు, అదేవిధంగా వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి తెలియజేయడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించి చెప్పేటువంటి ఒక అవగాహన కార్యక్రమమే కెరీర్ గైడెన్స్. మరి ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం అనేటువంటిది 2022 అక్టోబర్లో గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించారు. దీనికి అనుకూలంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకి అక్కడ ఒక మెంటార్ను ఏర్పాటు చేసి ఆ మెంటార్ ద్వారా, మార్గదర్శిని ఒక దీపిక ద్వారా, ఆ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కోర్సులు, ఆ కోర్సుల యొక్క వివరాలు, విద్యా సంస్థలు, వాళ్ళకు సంబంధించినటువంటి కెరీర్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా పొందుపరిచి దీంట్లో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల కొమరోలు నందు అర్థశాస్త్ర అధ్యాపకులు పనిచేస్తున్నప్పటికీ మెంటార్గా పనిచేస్తూ ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా 10th ఇంటరు, డిగ్రీ తర్వాత ఎలాంటి విద్యా అవకాశాలు, ఉచితంగా విద్యా అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు ఎంచుకునేటువంటి కెరీర్లో భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ఆ కావాలనుకున్నటువంటి వాటికి అనుగుణంగా లక్ష్యాలకు చేరుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో సులభంగా ఉన్నటువంటి అంశాలపైన అవగాహన కల్పించి వాళ్ళని ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా ట్రైన్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం అమలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి విద్యార్థులు కూడా మీరు గమనించి ఏదైతే కెరీర్ గైడెన్స్ నడుస్తూ ఉందో ఆ యొక్క విధానంలో మీరు కూడా అవగాహన చేసుకుని మీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా మీరు ముందుకు పోయే విధంగా అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఉండాలని తెలియజేస్తున్నా. వాటితో పాటు ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా అందరూ ఇంజనీర్ కావాలా, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనేటువంటి రెండే రకాలైనటువంటి అంశాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ ఒకటే కాదు, భవిష్యత్తులో చాలా కెరీర్ ఉంది, చాలా రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాటిపైన కూడా శ్రద్ధ వహించాలి. ఉదాహరణకు పోలీసు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా యూపీపీఎస్ఐ నిర్వహించేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్లో ఆర్మీలో ఆర్మీ నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ లాంటి డిఫెన్స్లో కూడా మంచి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. వాటి పైట్ల కూడా మీరు అవగాహన ఉండి వాటికి తగిన విధంగా అర్హతలు తెచ్చుకొని మీరు చదివి బాగా అలాంటి లక్ష్యాలను పెట్టుకొని ఉన్నతంగా మీ యొక్క సేవలు కూడా అందించాలని చెప్పి, దానికి అనుగుణంగా మీరు మంచిగా చదివి వాటికి అనుగుణంగా మీరు కూడా పాటుపడాలని చెప్పి ఈ అవకాశాన్ని అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను.